మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులైన ఆర్సీ ఓబల్ రెడ్డి, కేశవరెడ్డి, డ్రైవర్ రమణ, బాబా, రవిప్రసాద్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దూసుకువెళ్ళిన కారును సీజ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులైన ఆర్సీ ఓబుల్ రెడ్డి, కేశవరెడ్డి, డ్రైవర్ రమణ, బాబా, రవిప్రసాద్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దూసుకువెళ్ళిన కారును సీజ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులైన ఆర్సీ ఓబుల్ రెడ్డి, కేశవరెడ్డి, డ్రైవర్ రమణ, బాబా, రవిప్రసాద్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దూసుకువెళ్ళిన కారును సీజ్ చేశారు పోలీసులు. గత 4 రోజుల క్రితం అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణ పరిస్థితికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులైన ఆర్సీ ఓబుల్ రెడ్డి, కేశవరెడ్డి, డ్రైవర్ రమణ, బాబా, రవిప్రసాద్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దూసుకువెళ్ళిన కారును సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేందర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేందర్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల 24 తారీఖు జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు నిదానంగా ప్రతి ఒక్క ఇరు వర్గాలకు సంబంధించి ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దాదాపు 6-7 రోజుల తర్వాత వాళ్ళు ఒక్కొక్కరిని విచారించడం జరుగుతుంది. అంటే సంఘటన జరిగిన తర్వాత ఇటువైపు కానీ అటువైపు కానీ వాళ్ళకి వర్గీయులు అయితే అందరినీ చాలా మంది ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతుంది. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఏమనే విషయం పూర్తిగా వాళ్ళు చెప్పలేదు. కానీ ఈ రోజు మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేలు మాత్రం 5 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది. అయితే ఈ సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఎవరెవరు ఆ రోజు దాడి చేశారు, ఎంతమంది ఉన్నారు, దానిపైన పూర్తిగా వాళ్ళు తాడిపత్రి డిఎస్పీ చైతన్య మొత్తం అందరినీ గతంలోనే మనకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా చెప్పారు. మొత్తం సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటాం, ఏ సంఘటన సంబంధించి ఎవరిని వదిలేదు, చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. అది జేసీ ప్రభాకర్ రెడ్డి అంచెలు కావచ్చు, ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి అంచెలు కావచ్చు, ఇరు వర్గాలకు సంబంధించిన వారిపైన ఎవరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఎస్పీ కూడా ఈ సంబంధించి ఒకవేళ ఎవరైనా చట్టపరంగా చట్టాన్ని అతిక్రమిస్తే స్పీడ్ యాక్ట్ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగేందర్. సార్